హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు సింపుల్ కర్రీస్ నేను మీ రేఖ టుడే రెసిపీ వచ్చేసి మసాలా దొండకాయ ఇది చాలా సింపుల్గా మరియు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీ ఇంట్లో దొండకాయ కర్రీని ఇష్టపడిన వారు ఉంటే వారి కోసం ఈ మసాలా దొండకాయ రెసిపీని ఈ స్టైల్లో తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దొండకాయలను వేసుకోండి ఇక్కడ నేను పావు కేజీ వరకు దొండకాయలను తీసుకున్నాను ఈ దొండకాయలను మనం మసాలా వంకాయలను ఏ విధంగా కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు ఈ దొండకాయలను ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి ఐదారు నిమిషాల తర్వాత దొండకాయలు ఈ విధంగా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ కర్రీలోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం మూడు లవంగాలు మూడు యాలకులు చిటికెడు మెంతులు వేసుకోండి మెంతులు ఎక్కువగా వేసుకోకండి కర్రీ చేస్తుంది వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి వీటన్నింటినీ లో ఫ్లేమ్ మీద దూరగా వేపుకోవాలి ఇక్కడ చూడండి ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోండి ఈ ఆవాలు వేగిన తర్వాత మూడు పచ్చిమిర్చీలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని దూరగా వేపుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత రెండు మీడియం సైజు టమాటా ముక్కల్ని కూడా వేసుకొని టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి ఇలా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోండి ఐదారు నిమిషాల తర్వాత టమాటా ముక్కలు మెత్తగా మగ్గుతాయి తర్వాత దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా ప్యూరీని అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత ఈ విధంగా ఆయిల్ పైకి వస్తుంది ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న దొండకాయ ముక్కలు అన్నింటినీ వేసుకోండి ఇలా వేసుకొని మరొకసారి ఈ మసాలాలు అంతా దొండకాయ ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకొని గ్రేవీ చిక్కబడే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోండి ఏడు నుండి ఎనిమిది నిమిషాల తర్వాత గ్రేవీ ఈ విధంగా దగ్గరికి వస్తుంది ఇప్పుడు దీనిపై కొంచెం కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇది వేడివేడి చపాతీల్లోకి కానీ రైస్లోకి కానీ టేస్ట్ చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు మా వీడియోలు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్